ఏడబ్ల్యూ అభ్యర్థుల ఆందోళన రిజల్ట్ ప్రకటించిన మోకాళ్ళపై కూర్చొని వేసిన నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు అంటూ ఒకరు చూస్తారు. వేతలు తీర్చేది ఎన్నడు, 3 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు, సీఎం నివాసానికి తరలివచ్చిన నిజామాబాద్ ఏఎన్ఎంలు అంటూ ఒకరు చూస్తారు. గురుకుల అభ్యర్థుల మొర వినండి, నియామకాల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ధర్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద మోకాళ్ళపై కూర్చొని నిరసన అంటూ ఒకరు చూస్తారు. సో చాలా సమస్యలు పెండింగ్లో ఉంటే తెలుస్తుంది. గతంలో కేసీఆర్ హయాంలో జరిగినటువంటి నియామకాలపైనే ఈ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిన దానిలో ఈ సమస్యలు వచ్చినట్టు మనకైతే తెలుస్తుంది. దానిపైన వాళ్ళ సమస్యను వాళ్ళే ఎక్స్పోజ్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది. యా 7 తెలంగాణ మండలాలు ఇస్తేనే ప్రమాణం చేశా, నా ఒత్తిడితోనే మోడీ ఆగమేగాలపై ముంపు మండలంపై అడ్రస్ తెచ్చారు, మోడీ బాబు మిలాఖత్ మరొకసారి బట్టబయాలంటూ ఒకరు చూస్తా ఉన్నాను. ఏందో మరి ఇది, మంత్రులకు ల్యాండ్ క్రూజర్ అత్యధిక మోడల్ కార్లు కేటాయింపు, కొత్తవి కొన్నారా పాతవి ఇచ్చారా, సర్కార్ దుబారాపై నెటిజన్ల విసర్లు, ఏం అవసరం లేదండి, అవి కేవలం గతంలో కేసీఆర్ ఉన్నటువంటి కేసీఆర్ కోసం ఉన్నటువంటి ల్యాండ్ క్రూజర్ కార్లను ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఇచ్చింది ఎవరు, రద్దు ఎందుకు, 5 మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులపై విచారణ జరపాలి, ఇందుకు బాధ్యత ఎవరు తెలిచాలి, మంత్రి రాతపూర్వకంగా విరణ ఇవ్వాలి, బీఆర్ఎస్ నేత కృషాంక్ డిమాండ్ అంటూ చూస్తా ఉన్నాం కదా. సో ఇచ్చింది ఎవరు అంటున్నారు, ఇచ్చింది ఎవరు, ఇక నేను చూపిస్తాను, ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు, ఇక చూడండి ఆవిష్కరించిన తెలంగాణ దీనికి అనుమతి ఇచ్చింది ఎవరు, 2022 ఏ ప్రభుత్వం ఉన్నది కృషాంగ్ చెప్పాలే, ఏదో ఇష్టం విమర్శలు చేస్తామంటే కుదరదు. ఇక్కడ డేట్ తో సహా చెప్తాను కదా, 2022 కనబడతా ఉంది కదా ఇలా క్లియర్ గా, 2022 అనుమతి ఇచ్చినటువంటి బీర్లకు అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందుకే వాళ్ళు రద్దు చేసారు చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే ఇట్లా ఉంటుంది మీ యొక్క వ్యవహారం. ఏ నిజానిజాలు తెలియదు, ఏం తెలియదు, ఇష్టం వచ్చినట్టు ఇక మార్కెట్లోకి కొత్త బీర్లు వస్తాయి, అది గత ప్రభుత్వమే అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. సిగ్గుండాలి, కొంచెం సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు.